నా పంచాయతీ ఉంది, నా పంచాయతీ 65% పోలింగ్ జరిగింది. అరవ అడిగారు తెలుగుదేశం పంచాయతీలంతా కూడా 92-95 రిగ్గింగ్ చేస్తున్నారు, మిగిలిన ఓట్లు వేస్తున్నారు, తుమ్ములు ఓట్లు వేద్దాం అని ఒకటే చెప్పాను. మాత్రం మా మా కొడుక్కి చెప్పినా, మా ఇంట్లో చెప్పిన బంధువులకి అందరూ వేరే మనం మంచి చేసాం. ఆ మంచి గుర్తు ఎప్పుడు తెలుస్తుందంటే ఎవడు ఓటు వాడిని ఏం ఇస్తాను 60% కానీ 65% కానీ ఎంతలా పోలింగ్ కానీ కౌంటింగ్ చేసిన తర్వాత ప్రజల్లో మనకున్న విలువ ఏంటో తెలియాలి. ప్రజలు మన గురించి ఏమనుకుంటామని తెలియాలి. మంచిగా ఆలోచిస్తా అంటే మంచిగా వస్తుంది, తప్పు చేస్తే ప్రజాభిప్రాయాన్ని మనం తెలియజేసినట్టు వస్తుంది. మనకు వద్దని చెప్పాను. 65% తుమ్మల గుంట పోలింగ్ ఎందుకు అవుతుంది? నిజంగా నేను చేయాలనుకుంటే ఎవరు నిలబడతారు కూతుళ్ళు అక్కడ? మా ఊళ్ళో ఊరంతా ఒకటిగా ఉన్నప్పుడు, 90% ఒకటిగా ఉన్నప్పుడు మేము పోలింగ్ జరిగింది కదా, 65% పోలింగ్ అయింది కదా, 65% పోలింగ్ ఎందుకు అర్థమేమి? నేనే చెప్పాను క్లియర్గా. అంటే మనకు వద్దు, మన మీద ప్రజల్లో ఉన్న అభిప్రాయం ఏంటో తెలియాలి అంటే మనం తప్పు చేయకూడదు. ఒక ఓటు కూడా మనం తప్పుగా మార్కులు వేయించకూడదు. ప్రజలు ఓటు ఓటు డైనీ రిజల్ట్ వచ్చిన తర్వాత చూద్దాం ప్రజలు మనకున్న స్థానం ఏంది, ప్రజలు మనం అంటే ఉన్న గౌరవం ఏందో ఇంత తెలుసుకుందాం ఒకసారి వదిలేయని చెప్పారు. మీరు ఆలోచించాలి ఒకసారి కూడా ఆత్మీయులారా. నేను చెప్తాను ఈరోజు కూడా, నాన్నగారు కూడా, నా శ్రీమతి నాన్నగారు కూడా, రాజకీయాలు జీవితంలో ఒక భాగమే తప్ప జీవితం ఎప్పుడు రాజకీయం కాదు. రాజకీయం కూడా జీవితంలో చేయాలంటే లీడర్ అనేవాడు ఎప్పుడు యాక్టర్గా ఉండకూడదు, నాయకుడు అనేవాడు ఎప్పుడు తను ఒకసారి చెప్పాడు తీర్చా చంద్రగిరిలో ధర్నా చేశారు. చంద్రగిరిలో ధర్నా చేస్తూ ఆ రోజు కిరోత్సవం తెచ్చిపెట్టుకోండి, మీరు తీసుకున్నాను కిరోత్సవం తెచ్చిపెట్టుకొని నన్ను ఆలస్యతను పోసుకుంటూ ఆలస్యత ఆత్మహత్య చేసుకుంటారంటే అధికారులు ఎదుర్కొని అడుక్కున్నారు చేశారు. ఆర్టీ హౌస్కి వచ్చారు, పెట్రోల్ పోసుకోండి ఆర్టీ హౌస్లో ఏమని ఈ పెట్రోల్ పోసుకొని ఓట్లు దొంగ ఓట్లు ఉండే నువ్వు సూసైడ్ చేసుకుంటానండి. ఆ తర్వాత ఎలక్షన్ జరిగేటప్పుడు సాక్షాత్ లోకేష్ గారు తప్పట్టున్నారు. లోకేష్ గారి సమక్షంలో నాకు కానీ ఓటు వేయకపోతే 4-5 తర్వాత నా శవం చూస్తానంటే మాట్లాడాడు, నేను చచ్చిపోతానంటే మాట్లాడాడు. నేను అడుగుతున్నా తను తన వీడియోలు పెట్టాడు, వాట్సాప్లు పెట్టారు, చాలామంది చూపించారు. ఇలా తను ఓటు వేయకపోతే తను ఏదో చేసుకుంటే 4-5 తర్వాత నేను ఉంటానో ఉండను అని చెప్తున్నాడు. ఎమోషనల్గా పబ్లిక్ని ఓటు కోసరం ఇలా ఆత్మహత్య చేసుకుంటానంటే మాట్లాడుతున్నాడు. ఇది కౌంటర్ ఇద్దామంటే నేను ఆ రోజు ఒకటే చెప్పా, మరి లీడర్ అనేవాడు ఎప్పుడు కూడా నాయకుడు అండి, ఇప్పుడు ధైర్యం చెప్పేవాడు నాయకుడు, నడిపించేవాడు నాయకుడు, నడిపించేవాడు నాయకుడు కావాలా? ఒకటి ఇబ్బంది వచ్చిన బుద్ధం తట్టేవాడు నాయకుడు కావాలా? ఒక చిన్న ధర్నా చేసి సూసైడ్ చేసుకుంటాను వాళ్ళు, దొంగోట్లని సూసైడ్ చేసుకుంటాను వాళ్ళు, నా ఓటు అయిపోతే నేను ఆత్మహత్య చేసుకుంటాను, 4 తర్వాత నా శవాలు చూస్తాననేవాడు నాయకుడు ఇప్పుడు కాలేదా? పదవు రావచ్చు రాకపోవచ్చు, కానీ నాయకుడు ఇప్పుడు కాలేడు, నువ్వు వదిలేరు అని చెప్పిన నాకు అన్న విధంగా చెప్పిన కౌంటర్ ఇద్దాం అంటే అవసరం వదిలేదు. నాయకత్వ లక్షణాలు రావాలంటే ముందు తనకు ధైర్యం రావాలి. ఎంత ధైర్యం రావాలంటే బాధపడేవాడిని ఓదార్చగలగాల, భయపడేవాడిని ధైర్యం చెప్పగలగాల, నడిపించగలగాల. నడిపించగలిగే వాడు నాయకుడు అవుతారు తప్ప నేనేదో చేసుకుంటాను నాకు జరగకపోతే అనేవాడిని నాయకుడు ఎలా అవుతా నాకు అర్థం కావడం లేదు. తప్పట్టాలని కాదు, ఇప్పుడు ఆ మాట అనేది నోట్లో ఎప్పుడు ఏ నాయకుడు కూడా రానే రాకూడదు. ఒక్కసారి నోట్లో ఒక్కసారి నేనేదో చేసుకుంటా ఆత్మహత్య చేసుకుంటా ప్రతిదానికి అనే వ్యక్తి తన జీవితకాలంలో ఎప్పుడు కూడా ఈరోజు రాజకీయాలు పక్కన పెడదాం. ఆ మనస్తత్వం తనకు అలవాటు అయిన తర్వాత తనకి ఎప్పుడు తన మీద తనకు నమ్మకం ఉంది. మీరు గుర్తుపెట్టు, మీకైనా కూడా నాకైనా కూడా నా బిడ్డలకైనా కూడా చెప్తున్నాను, తన మీద తనకు నమ్మకం లేనివాడు ఎప్పుడు ఇలాంటి మాటలు మాట్లాడుతుంది, అది చేసుకుంటే ఇది చేసుకుంటాను. ఇప్పుడు అనకూడదు నాయకుడు అనేవాడు, తనకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. జీవితంలో ఎప్పుడు కూడా నాన్నగారు కూడా మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తున్నాను, ఎప్పుడు కూడా అలా నువ్వు మాట్లాడినావంటే నీ కింద ఉన్న వాళ్ళకి ముందు ధైర్యం తెచ్చిపోతుంది. ఫస్ట్ నీకు పదం పక్కన పెడదాం, కింద ఉన్న ధైర్యం తెచ్చిపోతే నీకు ముందు ధైర్యం పోతుంది, వాళ్ళ ధైర్యం పోతుంది. ఒక నాకన్నా పెద్దోడు అయినా నిజం అని కూడా చెప్తున్నాను అని కూడా ఎప్పుడు కూడా అలాంటి మాట మాట్లాడదు. ఎలక్షన్ ముందు నేను చెప్పుండదు, కానీ అరవై ఎందుకు చెప్పలేదంటే నేను కౌంటర్ చెప్తా చెప్పినది కూడా, తను 4-5 తనకు ఓటు వేయకపోతే తను ఓడిపోతే నేను 4-5 తర్వాత నేను ఉండను అనేటువంటి తన మాట మాట్లాడుతున్నప్పుడు సరే జనాలు అట్లా నమ్మి ఓటు వేస్తే వేయలేదా వదిలి రాంది. నేను కౌంటర్ ఇస్తామంటే వద్దని చెప్పాను. మీరు ఎలక్షన్ లేదు, ఎలక్షన్ అయిపోయింది, బ్యాట్మెన్ స్ట్రాంగ్ రూమ్ గెలుపని ఇప్పుడు చెప్తున్నా, నారాయణ కూడా చెప్తున్నాను, ఎప్పుడు కూడా అలాంటి మాటలు మాట్లాడకు. ఒకసారి వాళ్ళ మాట్లాడడం ప్రారంభం చేస్తే భవిష్యత్తులో నీ మీద నీకు నమ్మకం పోయి, నీ నాయకత్వం మీద అవతల వ్యక్తి నమ్మకం పోయి తర్వాత ఒంటరిగా మిగులుతాడు. ఈరోజు తనకు అర్థం కాదు. నా నిన్న పోరాటాలు చేసినప్పుడు అనేక కేసులు పెట్టారు,
సబ్ జైల్లో పెట్టారు, డిస్టిక్ జైల్లో పెట్టారు, సెంట్రల్ జైల్లో పెట్టారు, కడప సెంట్రల్ జైల్లో పెట్టారు, నెల్లూరు సెంట్రల్ జైల్లో పెట్టారు, నాగమూరు సెంట్రల్ జైల్లో పెట్టారు, జైల్లో నన్ను కొట్టారు, తమిళనాడు తీసుకెళ్ళి కొట్టారు. పోరాటాలు కానీ ఏ రోజైనా కూడా మీరే చెప్పండి, నా నోటి నుంచి ఏ రోజైనా కూడా ఇంత దాడులు చేసినా, ఇంత కొట్టినా, నన్ను ఏమి చేసినా నేను బయటకు వచ్చి ఇక్కడ నిలబడ్డాను తప్ప, ఇంత చేశారు కాబట్టి నేను ఎప్పుడు మాట్లాడాలా, మాట్లాడే ధైర్యం కూడా నాకు లేదు. ఎందుకంటే అలా మాట్లాడాల్సి వస్తున్న రోజు రాజకీయాలు ఉద్రేక్షించుకుంటాను. ఈరోజు చెప్తున్నా అలా నాకు జరగకపోతే నేను ఏదో చేసుకుంటానని మాట్లాడాల్సిన పరిస్థితి వస్తే మీ పిల్లలకు కూడా చెప్తున్నా, మా నాయకులు కూడా చెప్తున్నా. అలా ఆలోచన వచ్చిన రోజు రాజకీయాలు వదిలేసి భార్యకుండా చుట్టూ సేద్యం చేసుకోండి. నాయకుడు నేను ఇప్పుడు అలా ఉండకూడదు. మీరు నాకే వ్యక్తిగతంగా తన మీద లేదు, నిజంగా నాకు అవసరం కూడా తన మీద కోపం పెంచుకోవాల్సిన అవసరం కూడా లేదు. కానీ మీకు చెప్తున్నా ఈరోజు, మీ ద్వారా చెప్తున్నా, నాన్నగారికి చెప్తున్నా, ఆయనకే చెప్తున్నా, శ్రీమతి నాన్నగారు కూడా చెప్తున్నా, మాకు ఎవరి మీద వ్యక్తిగత దేశం లేదు, ఎవరి మీద మాకు శత్రుత్వం లేదు. నేను రాజకీయ ప్రత్యర్థిగా నేను చూశానే తప్ప నేను శత్రువుగా ఇప్పుడు నేను చూడలేదు. రాబోయే రోజుల్లో నిజంగా రాజకీయాల్లో ఇలాగే కొనసాగితే ఈ డీలిమిటేషన్ అయితే రాజకీయ ప్రత్యర్థి కూడా భవిష్యత్తులో మీరు మాకు కాకపోవచ్చు. నియోజకవర్గాలు సపరేట్ అయిపోయి అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి వ్యక్తిగత దాడులు చేయాలా, వ్యక్తిగత దేశం పెంచుకోవాలా, రాజకీయ ప్రయోజనం కోసం ఒక మనిషిని కేసుల్లో ఇరికించాలా అనేది మన స్టేట్మెంట్ ఇచ్చారు. భాస్కర్ రెడ్డి క్యాడర్లో పట్టు చదవకపోతుంది కాబట్టి తన క్యాడర్ అంతా భాస్కర్ రెడ్డి పట్టుబట్టి అరెస్ట్ చేయించి ఏమీ పంపిస్తున్నారు. నాకు అర్థం కాదు. కేసులు పెట్టింది మీరు, అరెస్ట్ చేసింది పోలీసులు, నేను అరెస్ట్ చేసి నా క్యాడర్ ఢిల్లీ పంపించాను. ఏం మాట్లాడుతున్నా అర్థం కాదు, ఏమి సమాధానం చెప్పాలి అర్థం కాదు. నాకైతే కన్ఫ్యూజ్ అవుతుంది, ప్రాణిగా కన్ఫ్యూజ్ అవుతున్నా. ఎలా మాట్లాడుతున్నారు, నిజంగా చెప్తున్నా కదా, నాయకుడు అనేవాడు ఒక నోటులో నుంచి ఒక మాట వచ్చిందంటే అది జడ్జిమెంట్ లాగా ఉండాలి. న్యాయ నిర్ణేతగా నాయకుడు ఉండాలి తప్ప సమయానుకూలంగా అబద్ధం చెప్పడం, మనుషులను బట్టి మనిషి మాట్లాడడం, పరిస్థితులను బట్టి తగ్గిపోవడం, పరిస్థితులను బట్టి నేను లీడర్ అనడం ఇది చేస్తే తాత్కాలికంగా చాలా గౌరవంగా గొప్పగా కనబడుతుంది తప్ప దీర్ఘకాలంలో అది నిలబడదని కూడా చెప్తున్నాను. నేను సమాధానం చెప్పలేదు, తను చేసిన ఆరోపణకు నా జన్మలు నా వల్ల కాదు, సమాధానం చెప్పలేదు. తను చేసినా శ్రీమతి నాన్నగారు చేసినా నా వల్ల కాదు, నాకు అది ఓపిక లేదు, నాకు ఆసక్తి కూడా అంతకనే లేదు. ఏదో ప్రశ్నలు మాట్లాడలేదు, ఆత్మీయతలో మాట్లాడుతుంది, నాకు నిజంగా లేదు. నా లక్ష్యం కూడా అది కాదు, నా లక్ష్యం కూడా అది కాదు, నాకున్న బాధ్యతలు కూడా అది కాదు. ఆ రెండు నాకు కావు. నా చదువును, నా అనుభవాన్ని నీ సమాజానికి ఉపయోగపడేలా ఎదగాలనుకుంటున్నా, ఆలోచన చేయాలనుకుంటున్నా అంతే తప్ప ఇవన్నీ చేయాలని నాకు లేదు మనసులో కూడా. అంటే భవిష్యత్తులో కూడా నేను అలాంటి ఆలోచన చేయడం మీ అందరి సమక్షంలో చెప్తున్నా. నా కొడుక్కి నేను చెప్పినటువంటి మాట నీకంతా నా మనస్తత్వం తెలుసు. నేను ఎప్పుడు మీతో కొన్ని సంవత్సరాలు అంటే మాట్లాడుకుంటాను, నేను ఎప్పుడు మాట్లాడినా కూడా ఒక్క మాట కూడా నేను ఎలాగంటే అలా ఒక వ్యక్తిని కించపరుస్తూ మాట్లాడినట్టు ఒకరి ఒక్క నేను ఎప్పుడు నాకు తెలిసి మాట్లాడను. ఈరోజు అవాస్తవంలో మాట్లాడను, దాపరికంగా కూడా మాట్లాడను, మనసులో పెట్టుకుని బయటకు కూడా మాట్లాడడం వల్ల కాదు. దాన్ని నేను చాలా ఇన్నెప్సెంట్గా ఫీల్ అవుతా, నేను నన్ను నేను తక్కువ చేసుకుంటూ ఫీల్ అవుతాను. మరి పది తెచ్చుకోండి, నేను నా కొడుకు చేసినటువంటి మాట అరే నేను కరోనాలో వరదల్లో పండగల్లో ఉత్సవాల్లో నా చేతన అయినంత ఎక్కువ చేశానా తక్కువ చేశానా అసలు చేయలేదా, నా మనస్సాక్షిగా నా శక్తి మేరకు నేను పది మందికి మంచి చేసే ప్రయత్నం చేశాను. నీకు నీ ప్రచారం కూడా రాను, నాకు నీ మీరు కావచ్చండి ఒక్కరోజు ఒక ఊరి మీద ఒక ఇంటికి నా కొడుకు ఓటీ అడగండి. నా కొడుకు అడిగాడు రాకపోతే నాకు ఎట్లా అడగదు, నేను నిలబడేటప్పుడు మా నాన్న అంత లేడరా, నేను నిలబడేటప్పుడు మా నాన్న ఇంటింటి నేను గౌరవించుకొని అడగలేదు, నా 25 సంవత్సరాలు ఎప్పిడీసీగా నిలబడ్డా, నువ్వు కూడా అదే విధంగా నీ కర్తవ్యంతో నువ్వు ఎదగాలా, నువ్వే ప్రచారం చేసుకోవాలా, నువ్వే ప్లాన్ చేసుకోవాలా, నువ్వే జనాల నమ్మకాన్ని సంపాదించుకోవాలా, నువ్వే జనాల్లో ఉండాలని చెప్పి నిలవాలని చెప్పి నా కొడుకు చెప్పాను తప్ప ఏ తండ్రి కూడా ఒక గంట పోదు ఒక ఇల్లు కూడా నా కొడుకు పోటీ అడిగిన. మీరు మీరే సాక్షి, నేను ఎప్పుడు ఎక్కడ ప్రచారం అన్నాను, ఎవరో ఒక విద్యార్థి చేసుకోవచ్చు, ఒకసారి ఆశ్రదిస్తాను, కానీ ఒక్కడ చేస్తాను ఒక్కరోజు ఒక గంట కూడా ఒక ఊరికి వెళ్ళి ఒక వ్యక్తిని నేరుగా కలిసి నా కొడుకుని అడగలా, జనాలు అడగల. ఎందుకు అడగలేదంటే అది చెప్పిన మాట ఉంటే ప్రజలు నమ్మకపోతే నీకు నచ్చి ఫస్ట్గా రాజకీయాల పెద్ద ఆసక్తి రా. నేను బలవంతంగా నెట్టాను. ఎందుకు నెట్టానంటే భావోద్వేగ బంధం, ఆత్మీయ బంధం ప్రజలతో ఏర్పడింది. ఈ బంధం కొనసాగాలంటే ఎవరో ఉండాలి ఇంట్లో అని చెప్పి మనం పెట్టడం జరిగింది. పెట్టిన తర్వాత నేను ఎనక నుంచో ముందు నుంచో నేను నడిపిస్తే నువ్వు ఎప్పటికీ నాయకుడు కాలో
నువ్వే జనాలకు వెళ్ళాలా, జనాల మనస్తత్వాలు తెలుసుకోవాలా, జనాల కష్టసుఖాలు తెలుసుకోవాలా, జనాల యొక్క ఆలోచన విధానం తెలుసుకోవాలా, ఎన్ని తెలుసుకొని నువ్వు సామాన్యుడిగా ఎదిగితేనే నువ్వు నాయకుడు అవుతావు. అది కూడా కారణం ఉంటుంది. ఎప్పుడైతే నా కొడుకు వాడు జనం గురించి అర్థం చేసుకోకుండా ఒక భాస్కర్ రెడ్డి కొడుకుగా నాయకుడికి ఎదగడానికి ప్రయత్నం చేస్తాడో, వాడు ఎదుటి వ్యక్తిని గౌరవించే విధానం ఉంటుంది, వాడి ముందు సంస్కారం పోతాడు, సభ్యత పోతాడు, వాడు అహం పెరుగుతాడు. నాయకుడు అంటే ఇంత గౌరవం ఉంటుంది అనుకుంటారు, అది వచ్చిన తర్వాత నా కొడుకే సమాజానికి ప్రమాదం అవుతాడు. అది తెలుసు అనిషన్. అందుకే నా కొడుకు చెప్పా నువ్వు పాదయాత్ర చేయరాపోయాను 1600 కిలోమీటర్లు వస్తుంది పాదయాత్ర చేయించా. నేను ప్రసాద్ చాలాసార్లు ఇంట్లో కూడా కూడా నువ్వు కోటపోతాడు జనాల్లోకి ఒక మండలానికి ఒక మీటింగ్ అయినా పెట్టుకున్నావు, నేను పెట్టని చెప్పా పెట్టడు. వాడు జనం కష్టం తెలిస్తేనే, ఓటీ విలువ తెలిస్తేనే వాడు గెలిస్తే ఆ ప్రజలను గౌరవిస్తాడు, నాయకులను గౌరవిస్తాడు, సమాజాన్ని గౌరవిస్తాడు. అది తెలియకపోతే వాడు రేపు వాళ్ళకి అది ఇందుకు కూడా ప్రమాదం అవుతాడు, అహం పెరుగుతాడు మనిషికి. వద్దు అని చెప్పాను నేను, అలా కష్టపడి పెరిగాను కాబట్టి. కాబట్టి ఈరోజు చెప్తున్నా కొడుకు అది చెప్పి ముందు కూడా చెప్తున్నాం, నా కొడుకు ఓడాడా వాడు మంచి వ్యాపారం వెతకమని చెప్పి, గెలిచాడా జీవితంలో ప్రజలు తోడమని చెప్తా. ఇంత క్లారిటీగా మేము ఉన్నాం, ఇంత క్లారిటీగా మేము ఉన్నప్పుడు ఒక వ్యక్తి పైన నీరసం పెంచుకోవాల్సిన అవసరం మాకు లేదు, ఒక వ్యక్తి పైన దాడి చేయాల్సిన అవసరం లేదు, ఒక వ్యక్తిని అసభ్యంగా మాట్లాడి నొప్పించాల్సిన అవసరం మాకు లేదు, భవిష్యత్తులో కూడా చేయం. ఈరోజు ఇది పెట్టాల్సిన కారణం కూడా ఒకటే ఒకటి కారణం ఆత్మీయుల ఈ ప్రశ్న ఒకటే ఒకటి పెట్టారు. ఒక వ్యక్తిని మళ్ళా చెప్తున్నా తప్పు పట్టాలా విమర్శించాలన్నది నా లక్ష్యం కాదు, కానీ వాస్తవం తెలియకపోతే వాస్తవం చూపించకపోతే భాస్కర్ రెడ్డి ఏంటి, మనం చూసిన భాస్కర్ రెడ్డి ఏంటి, మనం దగ్గర గమనించిన భాస్కర్ రెడ్డి ఏంటి, ఇలా జరుగుతున్న దాడులు ఏంటి, ఇటాడి ఇతను చేస్తున్నాడు అనుమానం ఇది మీకు కలుగుతుంది, ప్రజలకు కలుగుతుంది, సమాజానికి వెళ్తుంది. ఇది వెళ్ళకూడదు కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లో ఈరోజు మీతో మాట్లాడ ఆత్మీయ పాత్రికే మిత్రులతో మాట్లాడవలసి వచ్చిందే తప్ప, వాస్తవాలు చెప్పవలసి వచ్చిందే తప్ప వేరే ఉద్దేశం నాకు కాదు. రేపు కూడా చెప్తున్నా ఒక వ్యక్తిని విమర్శించే వ్యక్తిని కాదు, ఒక వ్యక్తిని నెగిటివ్గా చూసే వ్యక్తిని కాదు, నాకున్న బాధ్యతలు వేరు, నాకున్న లక్ష్యాలు వేరు, నా సమయాన్ని వృధా చేసుకొని బావిలా కప్పలాగా మీరు కొట్లాడుకుంటూ ఉన్నానని నేను సిద్ధంగా లేను. కాబట్టి నాకు ఎవరి మీద ద్వేషం ఉండదు, ఎవరి మీద దాడులకు నేను సపోర్ట్ చేసేవాళ్ళు కాదు, తప్పు చేసినందుకు సంబంధించే వ్యక్తిని అంతకన్నా కాదు. ఏదో నాకు తెలియకుండా తప్పులు జరిగితే తను తప్పకపోయినా నేరుగా మీ ద్వారా చెప్తే కూడా నేను సరిదిద్దుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. నాకు నిజంగా దాడి జరిగింది అనుకున్న వెంటనే నేను చెప్పిన మాట ఏంటి తెలుసా మీకు, తన బంధువుకు ఫోన్ చేసి చెప్పాను నిజంగా నాన్నగారి పైన దాడి జరుగుంటే దాని జరిగింది అనుకున్నాను. నేను కూడా దాడి జరిగింది అంటున్నారు, మీ నాన్నగారి ఇంటికి పలకరించడానికి పరామర్శం సిద్ధంగా ఉన్నా, ఒకసారి తను కనుక్కో తను రమ్మని చూసి పరామర్శిస్తానండి. కనుక అసలు సాక్షిగా చెప్పాను తన మీద నిజంగా దాడి జరుగుంటే, సారీ తన దాడి జరిగింది అంటున్నారు, నిజంగా తనకు నాకు జరగలేదు తెలియదు, దాడి జరిగింది అంటున్నారు, నేను తన ఇంటికి వెళ్ళి పలకరించడానికి పరామర్శం సిద్ధంగా ఉన్నా, వీళ్ళు ఆయనని కనుక్కో ఆ ఇంటికి అభ్యంతరం లేదు అంటే తను ఇంటికి వచ్చిన పరామర్శిస్తానండి. ఎందుకంటే సాక్షి నేను దేవుణ్ణి నమ్ముతా, భగవంతుడు సాక్షి తన బంధువుకు చెప్పి పంపించాను. అంటే నా ఉద్దేశం దాడైనప్పుడు అది ఎందుకు ఆలోచిస్తాను, భవిష్యత్తులో కూడా ఎవరిని నేను శత్రువుగా చూడను, భవిష్యత్తులో కూడా ఎవరి మీద దాడులు చేసి ఆనందం ఉందని అనుకోను, ఎదగాలనుకోను. ఎదిగితే కష్టంతో ఎదగాల, ఎదిగితే భగవంతుని ఆశీస్సులతో ఎదగాల. ఈ రెండు తప్ప వేరే నమ్ముకోలేదు. మళ్ళా మేము చెప్తున్నా నా బిడ్డలకి వెళ్ళి చెప్తున్నా, కష్టాన్ని దేవుని నమ్ముకొని పని చేయాలి తప్ప తప్పుడు మార్గాలు ఎన్నుకుంటే తాత్కాలికంగా ప్రయోజనం కనబడుతుంది తప్ప దీర్ఘకాలం నిలవదన్నది నా పిల్లలకు చెప్పిన నాకున్న మనస్తత్వం కూడా చెప్తున్నా. కాబట్టి భవిష్యత్తులో కూడా ఇంత 5 సంవత్సరాలు ఉందాగా ఉన్నామో భవిష్యత్తు ఎలాగా ఉంటాం తప్పగా ఎవరు కూడా అపార్థం చేసుకోవద్దండి. మీ అందరి ద్వారా తెలియజేస్తూ ఆత్మీయంగా మీ అందరూ కూడా ఈరోజు సాయం సమయాన ఏదైనా ఇబ్బంది పెట్టుకుంటే క్షమించవలసిందిగా మిమ్మల్ని కోరుతూ నమస్కరిస్తూ సార్.